పాపం పాపం ఎందుకు అంత తొందరపాటు? అందుకే మీరు అంటున్నదే, మీరు దయచేసి మీరు పత్రికా సోదరులు, మీకు మా అందరికంటే ప్రపంచంలో అందరికంటే మీకు మేధావుతనం ఉంటుంది, మీకు వెనక పెద్ద మెకానిజం ఉంటుంది, ఆ మెకానిజం ఉపయోగించుకునే అదానికి ఇచ్చిందేనా ఇదికి ఇచ్చిందేనా అందులో కానీ ఏమైనా లిటికేషన్ ఉంటే అడుపుకుంటాడా? అడుపుకోండి. ఇక్కడ లిటికేషన్ ఉంది, కోర్టు స్టే ఇచ్చింది, కోర్టు స్టేటస్ కో మెయింటైన్ చేయమంది. ఇప్పుడు మనం కానీ పెట్టుకుంటూ పెట్టుకుంటే అలా ఇంకా అలాగ ఉంటుంది అంతే. ఏం నష్టం ఏముంది ఇది ప్రభుత్వానికి? ఎవరన్నా ఎవరు 15 కోట్లు అది కాదు, నీ అంకి మీరు అయినకుంటే 15 కోట్లు అంటే ఎకరం 15 కోట్లు అనుకుంటే అయిపోద్ది. అది నువ్వు కొంటావో చెప్పు, నువ్వు కొంటావు ఇప్పుడు 15 కోట్లకి? నువ్వు కాదు ఎవరైనా బిడ్డను తీసురా. నేను అది తొందరపడి ఎక్కువగా నాకు వాదించకండి, తొందరపడి 15 కోట్లు నువ్వు పేపర్లు రాసిస్తే తీసుకురా. నేను బిడ్డను తీసురా, ఇవాళ నేను రాయి చేసి డబ్బు ఇప్పిస్తాడు వేస్తానండి. ఎందుకే మాట్లవి, తప్పు మాట్లవి? ఈయన మంచి కోసం చేశాడు, ఈయన మంచి కోసం 97 కోట్లు కాదు, అది ముందు కట్టింది 100 కోట్లు. ఎప్పుడు? 2007లో కట్టిన 100 కోట్లు. అవును అదే బాబు, మరి దాన్ని ఇంట్రెస్ట్ కలిపి వేసుకోవడం, ఆ డబ్బు ఈ డబ్బు కలిపి కదా నువ్వు లెక్కట్టాలా? నువ్వు లెక్కలు ఏది? మీరు నన్ను అడుగుతున్నారు కానీ మీరు నన్ను అడుగుతున్న క్వశ్చన్ని చంద్రబాబు ఎందుకు అడగరు? ఎందుకు తెలుగుదేశం పార్టీ అడగరు? ఉండండి ఉండు, ఒక నిమిషం. ఏమయ్యా బుద్ధి ఉందా లేదా? అన్నం తిన్నా అశుద్ధున్నావా? అది అన్నంతనా అశుద్ధం తిన్నావా? ముందు ఏం చేస్తారంటే ఈ ప్రెస్ మీటింగ్ తాపి నేను అంటుంది, మళ్ళీ రేపు కూర్చుందాం, మళ్ళీ రేపు ఉండవు ఆగు నా మాట వినండి. ఎందుకు ఆతులు పెట్టిపోతారు నాకు అర్థమవద్దు. ఊరు నేను కామ్గా ఉన్నాను కదా, వెళ్ళిపోయిన పారిపోలేదు కదా, ఎందుకు ఆత్మహత్య ఎందుకు? నేను ఇప్పుడు మీకు ఇచ్చిన విషయం ఏదైతే చంద్రబాబు నాయుడు చేసిన దోపిడి, స్వార్థం కోసం తెలుగుదేశం పార్టీ చేసిన ఎవరో చేసిన, దేనికోసం చేసిన అవినీతి తప్ప ఇందులో మా స్వార్థాలు లేవు. మా స్వార్థం ప్రభుత్వం తాలూకు ఇంట్రెస్ట్, ప్రభుత్వానికి నష్టం రాకూడదని, ప్రభుత్వ భూముల లిటిగేషన్లో పడకూడదని, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చాలని, ఆ ఇచ్చిన క్యాబినెట్ తీసుకుని గత ప్రభుత్వం తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాన్ని ఇటుకేసులకు వెళ్ళకూడదని, చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో